వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. చర్మ వ్యాధులను నయం చేసే సున్నిపిండి తయారీ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లల ఛాయను మెరుగుపరిచి అనేక చర్మ వ్యాధులను నయం చేసే నలుగు పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సున్నిపిండిని పిల్లలే కాదు పెద్దలు కూడా వాడుకోవచ్చు. ఈ నలుగు పిండిలో కాస్త పెరుగు కలిపి స్నానానికి ముందు ఒక గంట సేపు ఈ పిండిని పట్టించుకుంటే ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే ఇట్టే నయం అయిపోవాల్సిందే. అయితే దీనిని రెగ్యులర్గా కనీసం 2-3 నెలల పాటైనా వాడటం వలన చర్మ వ్యాధులు దూరం కావటమే కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి చర్మ వ్యాధులు కూడా దరిచేరవు. పైగా చర్మం అందంగా, క్లీన్గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిని వాడటం వలన చర్మంపై ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఈ సున్నిపిండితో నలుగు పెట్టుకోవటానికి ముందుగా నువ్వుల నూనెతో బాగా బాడీని మసాజ్ చేసుకోవాలి. ఈ నలుగు పిండిని వాడటం వలన సోయాసిస్ వంటి చర్మ వ్యాధులు కూడా నయమైపోతాయి. ఈ విధంగా నలుగు పెట్టుకోవటం వలన శరీరం లోపలి మలినాలు బహిష్కరమవుతాయి. చర్మంపైన ఉండే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. మృత చర్మ కణాలు కూడా తగ్గిపోతాయి. చర్మానికి సహజ సిద్ధమైన కాంతి కలిగి మంచి తేజస్సు కలుగుతుంది. మొటిమల సమస్యలు, మొటిమల మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా దీనిని మోచేతులు, మోకాళ్ళు వంటి ప్రదేశంలో యూజ్ చేసుకోవటం వలన మోచేతులు, మోకాళ్ళు తెల్లబడతాయి. చర్మ వ్యాధులను నయం చేసే సున్నిపిండి తయారీ విధానం తెలుసుకుందాం. దీనికి కావలసినవి పచ్చ పెసలు 1/2 కిలో, వట్టి వేర్లు 50 గ్రాములు, మంజిష్ట 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, కస్తూరి పసుపు 50 గ్రాములు, తులసి ఆకులు ఎండినవి 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు, జాపత్రి 50 గ్రాములు, బావంచాలు 50 గ్రాములు, ఖర్జూరాలు 50 గ్రాములు, దవనం 50 గ్రాములు, మరువం 50 గ్రాములు, దానిమ్మ పండ్ల బెరడు 50 గ్రాములు, ఎండు గులాబీ రేకులు 50 గ్రాములు, తుంగగడ్డలు 50 గ్రాములు, సుగంధ పాలవేరు 50 గ్రాములు, ఎండు ఖర్జూరాలు 50 గ్రాములు, కుంకుడుగాయ వెచ్చులు 50 గ్రాములు, కానికాయ బెరడు 50 గ్రాములు, కరక్కాయ బెరడు 50 గ్రాములు, ఉసిరికాయ బెరడు 50 గ్రాములు, బత్తాయి తొక్కలు ఎండినవి 50 గ్రాములు, ఉలవలు 50 గ్రాములు. ముందుగా పెసలను బాగా దూరగా వేయించి బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ కలిపి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. లాస్ట్లో ఈ పెసరపిండిని వేసి అన్నింటినీ బాగా కలిపి మరి ఒక మారు మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. రోజు స్నానం చేసేటప్పుడు 1 లేదా 2 స్పూన్ల ఈ పిండిని పెరుగుతో కలిపి సున్నిపిండిలాగా నలుగు పెట్టుకొని స్నానం చేయటం వలన ఎలాంటి చర్మ వ్యాధులనైనా దూరం చేసుకోవచ్చు. చూసారా, చర్మ వ్యాధులను నయం చేసే సున్నిపిండి తయారీ విధానం? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి మరి ఒక మారు యాక్టివేట్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.